राष्ट्रंलो अनादिगा उन्नटुवंटि कम्युनिटीस इवाळ शेर तग्गिपोयिंदि अनादिगा राजकीय पात्र लेनटुवंटि बड़ बलहीन वर्ग की विपरीतमैन शेर नि पेंचिनटुवंटि व्यक्ति जगनमोहन रेड्डी गारु एंदुकंटे अदेदो स्वामी चेप्पारु ओट्लु मावी सीट्लु मीवा अनेवाळ्ळु मेमु ओट्लु चेस्तामु मीरु गतिलेक्कुतारा एससी एसटी बीसी मैनारिटी अनेक रकालुगा स्लोगन्स पेट्टारु ఓట్లు మీవే సీట్లు మీవే మంత్రి పదవులు మీవే అని మొదటిగా చెప్పినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం చెప్పరా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు బీసీల పార్టీ అన్నారు ఎన్టీ రామారావు గారు కృష్ణుడు వేషం వేశారని పాపం యాదవులందరూ జయంతి గారు అన్నారు వాళ్ళ యాదవులు జయంతి గారు అట్లా జయ జగన్ మోహన్ ప్రతి బీసీ కులము ప్రతి ఎస్సీ కులము ప్రతి మైనారిటీ ఇవాల జై జగన్ మోహన్ రెడ్డి అనేటువంటి స్థాయికి వచ్చారంటే జగన్ మోహన్ రెడ్డి గారు వారికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం. సరే అగ్ర కులాలకి ప్రాధాన్యత తగ్గినా బీసీకి ఎస్సీకి ఎస్టీకి ప్రాధాన్యత పెరుగుతుందని మేము సంతోషంగా ఉన్నాం. మేము వీళ్ళందరూ ఓట్లేస్తారు కదా, మేము గెలిచేది ఎస్సీలు బీసీలు ఎస్టీలు వీళ్ళందరూ ఓట్లేస్తే కదా మేమైనా శాసనసభ్యులుగా గెలిచేటటువంటి అవకాశం ఉంది. నేను ఒక విషయం చెప్తాను, మేము ఆశ్చర్యపోయాం. చిలుకూరుపేటలో బీసీ ఏంది? మొట్టమొదటి రజనమ్మ గారు వస్తే ఇది అయ్యేది కాదు పెట్టేది కదా అమ్మా. చిలుకూరుపేట ఏంటి, బీసీ ఏంటి, సీట్ ఏంటి, నువ్వు గెలవడం ఏంటి అని అనుకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నాడు, ఏం రజనమ్మ గారికి ఇచ్చాడు, బీసీకి చూపించాడు, పుల్లారావు మీద బీసీ గెలుస్తా ఏమన్నా అయ్యేపోయా అని గుసగుసలాడుకున్నాం మేము. కానీ దాన్ని ఏమంటారో తెలియదు కానీ బల్ల కొద్ది ఇక్కడ బీసీ గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిలో కాదని అడుగుతా ఉన్నా. బలం కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలే, కడవలు అటు ఇటు చీరిపోతారు వాళ్ళు తెలుసు. ఒక ఆయన అడిపోతాడు, ఒక ఆయన ఇంటిపోతాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ అంటారు కొంతమంది, కొంతేమో రాంబాబు అంటారు, కొంతేమో ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు వెళ్తారు. కాబట్టి బీసీల కోసమే పనిచేస్తున్నటువంటి రాజకీయ పక్షం ఇది. దీన్ని మన ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ 2 సంవత్సరాలు ఉన్నా కూడా 2 సంవత్సరాలు లేవు వచ్చేతనే వచ్చేతనే అంటున్నాడు చంద్రబాబు. ఏమీ రావు, 2 సంవత్సరాల తర్వాతే వస్తాయి. కానీ మనం పని ప్రారంభించాం, ఎవరో వినడం ప్రారంభించాం, గడప గడపకి వెళుతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. గడప గడపకి వెళుతున్నప్పుడు ఆ గడపలో ఉన్నటువంటి మహిళలు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న తీరు చూసినప్పుడు ఆసరా తీసుకున్న వాళ్ళు, అమ్మఒడి తీసుకున్న వాళ్ళు, కాపురేషన్ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే ఒక్కొక్కరికి 60,000, 70,000, 1,00,000, 2,00,000 కూడా తీసుకున్నటువంటి ఇంటి వాళ్ళు ఉన్నాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది తప్ప మరొకరి కాదని మనం చెప్పాలి. ఇది మీరందరూ ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు, ఆ అందరినీ గుర్తు పెట్టుకుంటా మా మహానాడు అడ్డం వస్తే ఊరుకోండి. ఎవడొస్తాడే మీ మహానాడు అడ్డం, మాకే పనే లేదు గొప్పగా మహానాడు. మేము చిన్నప్పుడు చూసిన మహానాడు 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 అని, ఏం మహానాడు ఎంత సెక్స్ అవుతుందో మాకు తెలియదు. మహానాడుకి అడ్డం వస్తే చూస్తా అంట, వచ్చేది ఆయననండి. ఎక్కడికి వస్తా ఉన్నాడు అర్థం కదా ఆయన అబ్బాయి, వస్తా అన్నారు. మీరు రాదు 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 అని ప్రజలు చెప్పబోతున్నారనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ తిరుగుతా ఉన్నాడు, అన్ని జిల్లాలు వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషణలే దూషణలు. వాళ్ళ అబ్బాయి ఒక పక్క దూషణ, చంద్రబాబు ఒక పక్క దూషణ. ఎప్పుడు చంద్రబాబు ఆ భాష వాడేవాడు కాదు, పీకారా లాగారా ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఫ్రస్ట్రేషన్ అసహనం, అధికారంలోకి మళ్ళా వచ్చేటటువంటి అవకాశం లేదనేటువంటి భావన అర్థమైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో నేను చెప్పవలసినటువంటి అవసరం ఏం లేదు. ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నేను దానికే మన వాళ్ళు చెప్తున్నారు, బాధుడే బాధుడంట. మనం బాధ్యం మామూలు బాధుడు బాధగా చంద్రబాబు నాయుడిని వాళ్ళ అబ్బాయిని ఎక్కడ బాధ్యం? జిల్లా పరిషత్ ఎన్నికల్లో బాధుడే బాధుడు, మున్సిపల్ ఎన్నికల్లో బాధుడే బాధుడు. వరుసనే ఏ ఎన్నిక జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో చంద్రబాబు వాళ్ళ అబ్బాయి బాధుడే బాధుడు అయింది. ఇప్పుడు చూడు ఏ నియోజకవర్గం వెళ్ళినా ఏడిపి అయ్యో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు, 3 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళా వచ్చే అవకాశం లేదు
అని బాబు కొడుకులు ఇద్దరు ప్రతి చోటకి వెళ్లి ఎడమే ఎడుపు పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, మీ అందరికీ మనవి చేస్తున్నా, గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, వచ్చేది మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు రాలేడు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఓటమి సర్వ అంగీకరించేశారు. ఏమన్నాడు? అందరూ కలిసి రావాలి. నేను ఒక్కడిని ఎవరు? అమ్మో, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేను ఒక్కడిని వెళ్తే ఏమైపోతాను? నేను గెలవలేను. అందుకని నువ్వు రా అంటున్నాడు. ఎవరిని? పవన్ కళ్యాణ్. ఆయన కూడా నేను రెడీ, నేను వస్తా అన్నాడు. నువ్వురా, చంద్రబాబురా, ఇంకా వీలైతే ఆ సీపీఐ సీపీఐ వాళ్ళు కూడా కలుపురా, ఇంకా ఏమైనా అద్భుతం జరిగితే భారతీయ జనతా పార్టీని కూడా కలుపురండి. మొత్తం కట్ట కట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒంటి చేత్తో గెలిచేటటువంటి సత్తా ధైర్యం ఉన్నటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అని అంటే చిక్కుశుద్ధిగా పరిపాలన చేశారండి. మేము ఈ 3 సంవత్సరాలు చిత్తశుద్ధిగా పరిపాలన చేశాం, ఇంకా రాబోయే 3 సంవత్సరాలు చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తాం. అవినీతికి తక్కను, అవినీతికి తగులేనటువంటి పరిపాలన చేశాం. ఇవాళ అమ్మబడిస్తే మేము నొక్కామా? కాపునేస్తం ఇచ్చే నొక్కామా? లేదు ఇళ్ల స్థలం ఇస్తే ఏమైనా నొక్కామా? పేదవాడి జేబులో నుంచి డబ్బులు లాక్కోలేదే, పేదవాడి జేబులోకి డబ్బులు పంపించినటువంటి రాజకీయ పక్షం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకేం భయమయ్యా? ఎంతమంది కలిసి వచ్చినా మీరు సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని, అవినీతితో అన్యాయంగా దోచుకున్నారు. ఇవాళ అవినీతి లేనిటువంటి ఒక చక్కని పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మళ్ళా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి, అప్పుడప్పుడు మీకు కూడా బాధగా ఉంటుంది. ఏమండి, మొన్న నేను ఊరెళ్ళా, ఒక ఆయన వచ్చాడు. ఏమండి, నేను పోలవరం వచ్చి 10,000 ఖర్చు పెట్టానండి, శ్రీకాకుళం వచ్చి 10,000 ఖర్చు పెట్టాను, నాకేం గిట్టలేదు సార్. గిట్టదు, ఏం చేస్తాం? తెలుగుదేశంలో గిట్టింది వాళ్ళకి, మనకి గిట్టదు. న్యాయంగా పరిపాలన చేయాలని అనుకున్నాం, మనకు ఉన్న ఇబ్బంది బిల్లులు రావట్లేదు, అవి కూడా వస్తాయి. ధర్మంగా పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ ఇది. అందువల్ల తెలుగుదేశం వాళ్ళుగా చేశారు, మనం కూడా చేద్దాం అంటే కూదరు. నేను ఇక్కడ కూదరు, మరి ఏం చేస్తాము? ఒక ధర్మమైన పరిపాలనకి మనం అలవాటు పడవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇందు మీరు చూశారు, అనంతబాబు ఒక మంట కేసులో ఇరుక్కున్నాడు, దానిలో ఫైమా పెసి కేసు ఉన్నది, అరెస్ట్ చేయవలసిందేనని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒక ధర్మంగా పోవాలి మనం, 10 కాలాల పాటు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాలి అంటే ధర్మమైన పరిపాలన అందించాలి తప్ప అధర్మమైన పరిపాలన అందించకూడదు అనేటువంటి పద్ధతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. కాబట్టి కార్యకర్తలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి 28వ తారీఖున జరిగేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం, దీనికి మీ వంతు ధర్మంగా ముఖ్యంగా చిలకలూరిపేట మీదుగా వెళుతున్నది, చిలకలూరిపేట బీసీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలిస్టెన్స్ కాబట్టి చాలా పదబ్బందిగా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నదని, దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, మీ మంత్రి గారు, బీసీ మంత్రి గారు, మరి ఆమె మీద కూడా మాకన్నా కొంత ఎక్కువ బాధ్యత ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి రజనీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి సేవ తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.